శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతి నమః గురువు డాక్టర్ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. అసలు జ్యోతిష్యం అనేటువంటిది ఎందుకంటే రేపు జరగబోయేది ఈరోజు తెలుసుకోవటానికి, తద్వారా జాగ్రత్త తీసుకుని బాగుపడటానికి జ్యోతిష్శాస్త్రం అనేది ఈ శాస్త్రాన్ని మన మహనీయ మహర్షి బృందం రాయటం అనేది జరిగింది. అనేక మంది మహర్షులు తమ తపశ్శక్తి ధారపోసి రాసినటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. దీని ద్వారా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మానవులకు చేకూరుతాయి. జాతకం చూసి ఉద్యోగమా లేదా వ్యాపారంలో నడుస్తాడా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడా, లేకపోతే వ్యాపారస్తులు అవుతాడా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా చెడ్డ రోజులు రాబోతుంటే దాన్ని ముందుగానే తెలుసుకొని తద్వారా పరిష్కార మార్గాలు చేసుకొని ఆ చెడ్డ రోజుల నుంచి చాలా వరకు తప్పుకోవచ్చు. ఇలా అనేక రకాల ఉపయోగాలున్నటువంటి జ్యోతిష్శాస్త్రం చాలా పురాతనమైనటువంటిది, భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. తరతరాలుగా యుగయుగాలుగా ఉన్నటువంటి ఈ జ్యోతిష్శాస్త్రాన్ని అందరూ కూడా ఆదరించడం వల్ల మంచి జరుగుతుంది. కనుక ఈ జ్యోతిష్శాస్త్రాన్ని సక్రమమైన విధంగా సరి అయిన విధంగా మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మురుగు.com తరఫున ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మాకు పంపించేటట్టయితే మీ జాతకం వేసి లైవ్లో మీ యొక్క జాతకం గురించి వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.